ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? రండి ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. దేవుని వాక్యం నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఆయన కోరుకుంటున్నాడు, ఆయన హెచ్చరిస్తున్నాడు, తన బిడ్డలకు ఆయన నేర్పిస్తున్నాడు. ఇది ఏంటి? ఏం నేర్చుకోవాలి మనకు? ఏది అనుసరించాలి మనం? ఏం చెయ్యాలి అంటే ఆయన అంటాడు. మత్తయి సువార్త 26:41, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు. మనం మెలకువ కలిగిన ప్రార్థన మనం చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనం మెలకువగా ఉంటామో మన ప్రయాణంలో గమ్యస్థానం క్షేమంగా చేరుకుంటాం. నీ ప్రయాణంలో మత్తు కలిగి ఉంటే, మైకం కలిగి ఉంటే, మత్తులో ఉన్నా, మైకంలో ఉన్నా, నిద్రలో ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా, అని మన గమ్యానికి చేరుకోలేము. అందుకు మనకేమవసరమని ప్రభు వారు కోరుకుంటున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువ కలిగిన ప్రార్థన నీ యొక్క ఆత్మీయ జీవిత యాత్రను ఎక్కడ చేరుస్తుందంటే, నిత్య రాజ్యానికి చేరుస్తుంది. అదే కాదు మన ప్రయాస, ఆస్తున్నా, అంతస్తున్నా, కులమన్నా, గోత్రమన్నా, ఒకవేళ నిత్య రాజ్యం కోల్పోతే ఏం లాభం? నీకు ఈ లోకంలో నీకు ధనం ఉండవచ్చు, ఈ లోకంలో బలం ఉండవచ్చు, ఈ లోకంలో అందం ఉండవచ్చు, ఈ లోకంలో ఐశ్వర్యం ఉండవచ్చు, ఏమున్నా లాభం ఏంటి? నీ నిత్య రాజ్యానికి నువ్వు చేరుకోకపోతే, నువ్వు నిత్య రాజ్యానికి చేరుకోవాలి. ఆయనతో సదాకాలం మనం ఉండాలి, యుగయుగాలు దేవుడితో మనం ఉండాలి అంటే మనం మెలకువ కలిగిన ప్రార్థన చేయమంటున్నాడు. మీరు శోధనలో పడిపోకుండా, మానవుడు రకరకాల శోధనలో పడిపోతున్నాడు. మొట్టమొదటికి లోకంలో శోధనలో పడిపోయినట్లు అవ్వమ్మ చూసి లోకంలో శోధనలో పడిపోయింది. ఆదాము దేంట్లో పడిపోయారు అంటే, ఈ లోకంలో ఉన్న శోధనలో పడిపోయారు. నువ్వు కూడా ఈ లోకంలో ఉన్న శోధనలో పడిపోతున్నావేమో. ఏముంది లోకంలో? నేత్రాస శరీరాస జీవపడము ఉంది. ఒకవేళ నీ జీవితంలో నేత్రాస కలుగుతుందేమో, నేత్రాస వలన నువ్వు మెలకోలేకపోతే నేత్రాస కలుగుతుంది. అది కొన్ని చూసిందల్లో కోరుకుంటూ, చూసిందల్లో ఆశిస్తావు, సుషిందాన్ని వెళ్ళకూడదు, సుషిందాన్ని అనుభవించాలని ఆతృత పడుతూ ఉంటావు. ఎందుకు తెలుసా? నీకు నేత్రాశ అట్లాంటిది. దాని వలన ఒక పైసా కూడా నీకు కలిసి రాదు, ఒక రూపాయి కూడా నీకు కలిసి రాదు. నీకు నాశనాన్ని తప్ప, అది నీ పతనానికి తప్ప, అది ఎందుకు ఉపయోగపడదని దేవుని వాక్యం సెలవు. అందుకు నువ్వు ఎప్పుడైతే మెలకువ కలిగి ప్రార్థిస్తావో, ఎట్టి పరిస్థితుల్లో నేత్రాశ నీ మీద పెత్తనం చేయదు, దాన్ని తొక్కు తొక్కేస్తామాట. నేత్రాశను అసహించుకోగలిగిన శక్తి దేవుడికి ఇస్తాడు. నేత్రాశను నీవు ధరికి చేర, నువ్వు నేత్రాశ నీలో ఉండదు. నేటి దినములో మహాభక్తులైన వారు నేత్రాశ కలిగి ఉండే కదా, నేత్రాశ కలిగి ఉండే కదా బలశాలి, మహాపరాక్రమశాలి సంసోను లాంటి మహాభక్తుడే. నేత్రాశ వలన చెడ్డదాన్ని ఆశించి, దేవునికి విరుద్ధమైన వాటిని ఆశించి అంతమైపోయింది. నీ జీవితంలో అంధకారం కాకోకుండా ఉండాలి అంటే, అంతం కాకుండా ఉండాలంటే మెలకువ కలిగిన ప్రార్థన నీకు అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకునే మెలకువ కలిగిన ప్రార్థన అవసరం. నేత్రాశ మెలకువ లేకపోతే శరీరాశ పడుతుంది, మెలకువ కలిగి ప్రార్థన లేకపోతే నేత్రాశ పడుతుంది, మెలకువ కలిగి ప్రార్థన లేకపోతే జీవ పొడ్డంబము కోరుకుంటుంది. నీలో ఉన్న నేత్రాశ నుంచి విడుదల పొందాలి అంటే మెలకువ కలిగిన ప్రార్థన. శరీరాశ నుండి విడుదల పొందాలి అంటే శరీరం ఏమంటుంది? ఏమి తిందుమా, ఏమి తాగుతుమా, ఏమి ధరించుకుందామంటది. ఇది దీనికి ఏదో దీనికి కావాలి, అపవిత్రమైంది తాగడానికి అయిపోయింది. మహాభక్తుడు నోవహు, మహాభక్తుడు నోవహు ఎలాగైపోయాడు తన ఆత్మీయస్థితిని అంటే, చివరికి అతడు వస్త్రహీనుడైపోయాడంట. ఏం తాగాడు, ఏం తాగకూడదు తాగించాడు, ఏది ముట్టకూడదు ముట్టేసుకున్నాడు. నీ జీవితంలో అవమానం గురి కాకుండా, ఆక్షేపణ గురి కాకుండా కావాలి అంటే,
నువ్వు నవ్వులు పాలుకోకుండా ఉండాలంటే, నువ్వు సిగ్గులు అందుకోకుండా ఉండాలి అంటే, నీకు మేల్కోగలిగిన ప్రార్థన ఉంటే నీవు దిగంబరుడు. ఎందుకు ఎందుకు నోవహు లాంటి భక్తుడే దిగంబరుడైపోయాడు? శరీరాశలో పుట్టిందన్నమాట, శరీర కుమారుకు పుట్టింది కాబట్టి దాన్ని నీవు దాన్ని జయించాలి అంటే, దాన్ని ఒక తొక్కు తొక్కేయాలంటే, శరీరాశను దాన్ని నీ కాళ్ళలో అరకాళ కింద పెట్టి తొక్కాలి. శరీర కోరిక యేసు నామములో లయమైపోవాలి. గమనించవలసింది మనం చూసుకుంటున్నాం, మెలకువ కలిగిన ప్రార్థనే జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రండి, మెలకు కలిగిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నిమ్మని ప్రార్థపడదాం, ప్రార్థపడదాం. మా పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. మెలకువ కలిగిన ప్రార్థన అవసరమని మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. అటు ప్రార్థన దయచూపించండి. వాక్యం కలిగి ఉన్న వారందరికీ శరీరాశ అధిగమించాలి, నేత్రాశ అధిగమించాలి ప్రభా. జీవపు డమ్ము అధిగమించడానికి సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరి పట్ల మీరు మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని, ప్రపంచ దేశాల నెమ్మదివ్వండి. ఎరుషలేం పట్టణం చుట్టూ కంచివైన ఎరుషలేం దీవించండి. ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టూ కంచివైన ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి. గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇట్ వాస్ జోసెఫ్ బెత్లెహేమ్. గాడ్ బ్లెస్ యు ఆల్.